వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆబిద్ హుస్సేన్. స్నేహ డెకార్స్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూర్. మా వద్ద డి డెకర్, డిసిటెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ, నియర్ కనకమహల్ సెంటర్, నెల్లూర్. ఎక్కడ చూసినా కూడా జానీ మాస్టర్కి సంబంధించిన చర్చ అయితే సాగుతోంది. చాలామంది ఇటీవల కాలంలో ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే జానీ మాస్టర్ని గోవాలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఉదయం 4 గంటల సమయంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన విచారించడం జరిగింది. 10 గంటల సమయంలో 10 గంటల విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరచడం జరిగింది. ప్రధానంగా హాజరుపరచక ముందు ఆయన ఈ లైంగిక వేధింపులకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఎలాంటి లైంగిక వేధింపులకు నేను పాల్పడలేదు, ఈ కేసులో నన్ను ఇరికించారు, ఇరికించిన ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదు అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో నిన్న చూసుకుంటే నాగబాబు ఆయనకు మద్దతుగా నిలిచారు. నాగబాబు ట్వీట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా 3 కోణాలు ఉంటాయి. 1 మనం చెప్పేది, 2 ఇతరులు చెప్పేది, 3 నిజం. సో ఈ 3 కోణాలు ఉంటాయి, నిజం అనేది వాస్తవమై ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది జానీ మాస్టర్కు మద్దతుగా చెప్పినటువంటి విషయంగా అందరూ భావిస్తున్నారు. అదే సమయంలో మరొక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఎవరికి కూడా ఏదైతే నింద మోపబడిన వాడు నేరం నిరూపణ అయ్యేంత వరకు అతను నిందితుడు కాదు అని చెప్పి కూడా జానీ మాస్టర్కు మద్దతుగా అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే జానీ మాస్టర్ మీద నింద మాత్రమే మోపబడింది, ఇది నిరూపణ కాలేదు. ఇదే విషయంపై సి కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను అయితే చెప్పడం జరిగింది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్ సినీ ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇది ఇష్యూ చేయాలి అనేటువంటి మనసులో భావం లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీకి కంప్లైంట్ ఇచ్చి ఇండస్ట్రీలో న్యాయం జరగకపోతే అప్పుడు పోలీసులను ఆశ్రయించుంటే బాగుండేది. సో ఇలా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ ఉండగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సమంజసం కాదు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే 2019లో జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కార్డు ఇప్పించింది కూడా జానీ మాస్టరే, ఆమెకు కార్డు ఇప్పించింది ఆ జానీ మాస్టరే, ఆమెకు అండగా నిలిచాడు. అన్నీ కూడా అంటే ఆమె అవసరాలు తీరిపోయిన తర్వాత ఇప్పుడు కావాలని ఆయన మీద కేసు పెట్టి ఆయన క్రెడిబిలిటీని, ఆయనకు ఉండేటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా సి కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. ఇదే సందర్భంలో మరొక మాట కూడా చెప్పారు. ఈ విధంగా మాకు ఎప్పుడో మైనార్టీ తీరక ముందు ఇలా జరిగింది అలా జరిగింది అని ఇప్పుడు 4-5 ఏళ్ల తర్వాత ముందుకొచ్చి చెప్తే ఈ విధంగా డైరెక్టర్ల మీద, ఇదే విధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతల మీద జరిగితే ఏం కావాలి? రేపు ఉదయం ప్రతి ఒక్కరూ భయపడతారు. నేనే అనుకోండి, నేనే ఆ అమ్మాయిని కొరియోగ్రాఫర్గా పెట్టాలి అనుకుంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా మరొకరు చేయరని ఏముంది? ఎవరో వచ్చి తర్వాత ఫోక్సో చట్టం కిందో ఇంకో చట్టం కిందో ఇంకో చట్టం కిందో లేడీస్ వెళ్ళి కేసులు పెట్టుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీలో మేమేం చేయాలి? సో సినీ ఇండస్ట్రీలో ఇదంతా కూడా కూర్చొని పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. 2019లో నేరం జరిగినప్పుడు 2024 దాకా ఆయనతో కలిసి ఎలా ప్రయాణం చేశారు అని సి కళ్యాణ్ అయితే డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే ప్రశ్న చాలామంది వేస్తూ ఉన్నారు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మీద మాత్రమే చాలామంది జానీ మాస్టర్కి అండగా నిలుస్తున్నారు. జానీ మాస్టర్ వెంట నడిచేందుకు అయితే చాలామంది సిద్ధంగా ఉన్నారు. దానికోసం అంటే చాలామంది ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అప్పుడు నేరం జరిగింది కాబట్టి అనేది, అయితే వాస్తవంగా దీంట్లో నేరం జరిగి ఉంటే మాత్రం అందరూ చెప్పేది ఒకటే, నేరం జరిగి ఉంటే మాత్రం జానీ మాస్టర్ శిక్షార్హుడే అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీంతో పాటు మరికొన్ని మాటలు కూడా చెప్పడం జరిగింది సి కళ్యాణ్. నీకు కెరీర్ ఇచ్చినటువంటి వాడిని సర్వనాశనం చేసావు నువ్వు, ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఢీ తర్వాత జానీ మాస్టర్ ఆ అమ్మాయికి కెరీర్ ఇవ్వడం జరిగింది. అదే ఆయన ప్రశ్నించేది అదే అనమాట. 2019లో జరిగితే అప్పుడే చెప్పి ఉంటే న్యాయం జరిగి ఉండేదని చాలామంది లాయర్లు కూడా చెప్తున్నారు. ఆధారాలు అనేది 2019లో జరిగితే 24 వరకు ఆయనతో కలిసి ప్రయాణం చేసి ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేస్తే ఆధారాలు ఎలా దొరుకుతాయి అనేటువంటి ప్రశ్న కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమన్నా కూడా చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్తూ ఉన్నారు. రేపు డైరెక్టర్ల మీద, నిర్మాతల మీద ఇటువంటి కంప్లైంట్స్ చేస్తే ఎవరు బాధ్యులు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. డైరెక్టర్లు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళకేం సంబంధం అని చెప్పి కూడా లవ్ జిహాద్కు సంబంధించి మాట్లాడడం జరిగింది. అటువంటిది ఏమీ జరగలేదు అని కూడా సి కళ్యాణ్ చెప్పడం జరిగింది.
అదేవిధంగా దీనికి సంబంధించి అన్ని ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తాను, ఖచ్చితంగా జానీ మాస్టర్ని ఎవరైతే ఇరికించారో వాళ్ళ గుట్టు రట్టు చేస్తాను అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి 6 రోజులు అజ్ఞాతంలో ఉండేటువంటి జానీ మాస్టర్ బయటకు వచ్చారు. గోవాలో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి 15న ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది. ఫోక్సో చట్టం విషయానికి వస్తే ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, అలాగే జానీ మాస్టర్ దగ్గర చేరినటువంటి డేట్స్ ఇవన్నీ కూడా ట్యాలీ చేసుకుని ఫోక్సో చట్టం అనేది నమోదు చేశామని పోలీసులు చెప్తూ ఉన్నారు. అలాగే కోర్టుకు సంబంధించి ఆయన హాజరయ్యే సమయంలో అక్కడ ఆయుష కూడా ఉన్నట్టు, అంటే జానీ మాస్టర్ సతీమణి ఆయుష కూడా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి 7 నుంచి, అంటే నేరం అనేది నిరూపణ అయితే మాత్రం 4 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఆధారాలకు సంబంధించి పోలీసులు అయితే సెర్చ్ చేసేటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా 4 గంటలకు హైదరాబాద్కు తీసుకొస్తే 10 గంటలకు విచారణ పూర్తి చేసిన తర్వాత వీరు కోర్టుకు హాజరుపరచడం జరిగింది. సో ఇవి ఇప్పటి వరకు ఉండేటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.